తమళ్ళు నేను ఈ రోజు మీ దగ్గరికి వచ్చింది ఒకే ఒక విషయం ఇక్కడే వెంకటరాజు యువకుడు ఉత్సాహవంతుడు ఆయన ఇన్చార్జిగా పెట్టా అందరూ సహకరించండి పార్టీని గెలిపించండి అదే సమయంలో ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ందరిని కోరుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఒక చంద్రబాబు నాయుడే చూసుకుంటాడు మేమందరం ఇంట్లో పడుకుంటాం అనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ పడిపోయింది అన్ని రంగాలు ఎనిక్కెళ్ళిపోయినాయి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి శక్తులు పుంజుకున్నా మళ్ళీ కనపడినా చాలా ప్రమాదం వస్తుంది ఈ విషయం మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఈ 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో విధ్వంసం తప్ప ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ ఊర్లో రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రోడ్డనే వేశారని మిమ్మల్ని అడుగుతున్నా నేషనల్ హైవే దిగి స్టేట్ రోడ్లకు పోయే పరిస్థితిలో ఉన్నామని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈరోజు హామీ ఇస్తున్నా నేను వచ్చిన వెంటనే మీ రోడ్డుల్లో ఎక్కడైనా గుంతలు ఉంటే మీరు చూడండి బ్రహ్మాండమైన రోడ్లు వేసే బాధ్యత నాది తెలుగుదేశం అనగానే ఆటోమేటిక్ గా అభివృద్ధి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్యాయం జరిగితే అడిగే పరిస్థితిలో మీరున్నారా మీరు ఏంటి రాజకీయం ఎక్కడికి పోతుంది రాజకీయం నా మీద కేసులు పెడతారు పేపర్లు రాసి వాళ్ళపైన కేసులు పెడతారు వాళ్ళ ఆస్తులపైన దాడి చేస్తారు అంతా కూడా మీరు చూస్తే గుర్తుపెట్టుకోవాల్సింది చేసే తప్పుడు పనులు దాన్ని బయట పెడతామంటే ఎక్కడికక్కడ మన మీద దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు కోడికత్తి డ్రామా మీరు చూశారు ఎంత దారుణంగా చేశాడు బాబాయి గొడ్డల వేటు చూసి ఆ కేసు నా మీద పెట్టే ప్రయత్నం చేశాడు ఒక విశ్వసనీయత లేని వ్యక్తి నేను అడుగుతున్నా చెల్లికి ఆస్తి ఇవ్వలేని వాడు తండ్రి సంపాదించిన ఆస్తిలో చెల్లికి ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాడు నేను పులివెందలు అడిగాను ఏంటయా సైకో జగన్ నీ చెల్లికి నువ్వు ఆస్తి ఇచ్చావా లేదా అని అడిగా సమాధానం చెప్పాడా ఇంతవరకు అంటే దీని అర్థం ఏంటి ఇవ్వలేదనే కదా అలాంటి వాడు మనకు ముఖ్యమంత్రి కావాలా ఇలాంటి ఒకటి రెండుగా తమ్ముళ్ళు చాలా విషయాలు ఉన్నాయి మనం ఎంత మాట్లాడినా వేస్ట్ అవుతుంది కానీ ఒకటి మాత్రం మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నియోజకవర్గంలో చర్చ జరగాలి ఇంటింటికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే ఎంత నష్టమో చెప్పాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒకటే చెప్తున్నా నా 40 సంవత్సరాల అనుభవం నా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ని ఇంకో పక్క టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించి ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క నిరుద్యోగి యువతకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నా పరిపాలన ఇంతవరకు 14 ఏళ్ళు చూశారు రాబోయే రోజుల్లో దానికంటే ఇంకా స్పీడ్ పెంచుతా ఇంకా తొందరగా చేస్తా ఇంకా నా అనుభవం అంతా కూడా ఉపయోగిస్తాను నా జీవితంలో ఈ ప్రజలకు ఇవ్వాల్సిన చాలా ఉంది ఈ రాష్ట్రంలో తెలుగు జాతి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఒక నాయకుడిని ఆశీర్వదించలా అలాంటి ఆదరణ తెలుగు జాతి నుంచి నాకు వచ్చింది దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి
నేను తెలుగు జాతికి ఒక దశ దిశ నిర్దేశించాను ఈ రోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉందంటే దానికి నేనే కారణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఫౌండేషన్ వేసాం ఎవరో దాన్ని చెడగొట్టలేదు అందరూ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు దాని వల్ల అక్కడే ప్రజానీకానికి ఆ ఫలితాలు వచ్చాయి ఇక్కడ నేను ఆలోచించాను మళ్ళీ అలాంటి విజన్ ఇవ్వాలని తెలంగాణతో సమానంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని రెండు కూడా సమాంతరంగా ముందుకు పోవాలని అనేక కార్యక్రమాలు చేశా ఈ రెంట్లో ప్రధానంగా ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు నా కళ్ళుగా భావించా ఈ రోజు రెండు పోయినాయి పోయినాయా లేదా ఈ రోజు ఐదేళ్లైంది అమర రాజధాని ఉందా మనకు మనకు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఏమనాలి పోలవరాన్ని ముంచేసిన దుష్టుడిని ఏమనాలి ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళుగా ఉన్న రెండు కళ్ళుని పొడి చేసిన వ్యక్తి సైకో మనకన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండమైన భూమి ఉంది బంగారు పండించే రైతాంగం ఉన్నారు సీ కోస్ట్ అయితే సముద్ర తీరం 1000 కిలోమీటర్లు ఉంది వాణిజ్య పంటలు పండుతాయి కానీ ఈ 5 ఏళ్ల వల్ల ధాన్యం కూడా తెలంగాణలో ఎక్కువ పండుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఆయకట్టు కూడా తగ్గిపోయింది అన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఈ అనర్థాల అన్నిటికీ పరిష్కార మార్గం సైకోని ఇంటికి పంపించి అందరూ సైకిల్ ఎక్కాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది అది చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తుందిగా మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు నేను సైకో పోవాలి అంటే గట్టిగా చెప్పాలైతే సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి మన పూతల పట్లో సైకో పోవాలి సైకిల్ రావాలి అంటే పోస్టర్లు వేశారు మనాళ్ళు వేస్తే ఆఫీసర్లు పోయి ఆ సైకో పైన స్టిక్కర్ కనిపించారు నేను అడిగా ఏంటా ఎందుకు కనిపించారా స్టిక్కర్ అని సైకో అంటే ఏంటి నీకు బాధ అని అడిగాను ఇదేం భూత పదమా భూత పదమా ఇది కాదు ఎవరైతే సైకో లక్షణాలతో పిచ్చివాడుగా ప్రవర్తిస్తాడో వాళ్ళనే సైకో అంటారు అంతే కదా మీరు ఏకీభవిస్తారా ఆయన సైకో అని ఏకీభవించారు చేలిపైకెత్తండి